దేవుడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతుందని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాముడికి మోదీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు. తమ పార్టీకి బీజేపీతో పోలికే లేదని చెప్పారు. వికసిత్ భారత్ పెట్టుబడిదారులకు మాత్రమేనన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి దేశం వెలుగుతుందంటే ప్రజలు నమ్మరన్నారు జీవన్ రెడ్డి. ఈ దేశ సమైక్యత కాపాడినటువంటి ఒక గొప్ప మహిళ ఇవాళ ఏదైతుందో ప్రధానమంత్రి అలాంటి ఇందిరా గాంధీ గారు అని చెప్పంటూ నేను కాంగ్రెస్ తో మీకు పొలికినానే అని అదే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతుందో అన్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా స్వయంగా పార్లమెంట్ ఏదైతుందో ఇందిరాగాంధీ గారిని అపర దుర్గ అపర కాళిగా వర్ణించిందని చెప్పంటూ నేను ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బీజేపీ స్వార్థ రాజకీయాలు. అసలు పాకిస్తాన్ తో యుద్ధం చేసినట్టు కూడా నువ్వు చేసావు ఎన్నడైనా? నిజంగా ఆశ్చర్యం, బీజేపీ ఎన్నడైనా ప్రత్యక్షంగా పాకిస్తాన్ లో యుద్ధం చేసిందని అడుగుతున్నా నేను. పాకిస్తాన్ మీద ప్రత్యక్షంగా యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ ను మట్టి కనిపించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటూ నేను. బంగ్లాదేశ్ ఏదైతుందో స్వతంత్ర దేశంగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా. ఈ గ్రంథం ఎవరికి దక్కుతుంది? కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పంటున్నా. దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు అడగడం కాదు. నిజంగా మీకు దేవుడిపై భక్తి ఉన్నట్టయితే వారి ఆలోచన విధానాన్ని మీరు అనుకరించండి. పాలనలో శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆలోచన విధానాన్ని అనుకరించండి. అసలు ప్రజాస్వామ్యానికి ప్రజాభిప్రాయానికి మార్గదర్శకం శ్రీరామచంద్ర ప్రభు పాలన అని చెప్పంటున్నా. మీ రాజకీయ కాంక్ష కొరకు ఓట్ల కొరకు ఏదైతుందో విదేశాల్లో మూరుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పాను ఆయన. మరి విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకురాగలిగిన ఆయన నువ్వు? ఏ పేదవాడి అకౌంట్ లో ఏదైతుందో నల్లధనాన్ని తీసుకొచ్చి 15 లక్షలు ఇస్తా అని చెప్పాను కదా, వేసినావా అని చెప్పంటున్నా నేను. 10 సంవత్సరం 2 కోట్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పానవే, కల్పించిన ఆయన నువ్వు? ఎక్కడ నువ్వు అని చెప్పంటున్నా ఇవాళ. మళ్ళీ దేశంలో వికసిత్ భారత్ ఎవరికి? పెట్టుబడిదారులకు. అంబానీ ఆధార్ లాంటి పెట్టుబడిదారులకు వికసిత్ భారత్ ప్రాణాలు అర్పించాలని సిద్ధంగా ఉండి పోరాటం చేస్తున్న సైనికులు ఒకవైపు ఉంటే ఈ దేశాన్ని పట్టెడన్నం పెట్టే విధంగా వీళ్ళ అన్నపూర్ణ లాంటి రైతాంగం, వీళ్ళ మొత్తం దేశంలోనే వీళ్ళ ప్రధాన ఉత్పత్తి వ్యవసాయం అని చెప్పంటున్నా. అటువంటి వ్యవసాయం రైతాంగం ఏదైతుందో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులు ఏదైతుందో గత 2 వారాల నుండి వీళ్ళ రాజకీయాలకు అతీతంగా వీళ్ళ కనీస మద్దతు తరపు చట్టబద్ధ కల్పించాలని చెప్పని ఉద్యమిస్తుంటే చలనం లేదు.